రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎంకి నిషేధం విధించి కరెక్ట్గా పది రోజులైందండి ఈ పది రోజుల్లో ఈ నిషేధం విధించిన తర్వాత అంటే మార్చి పదిహేను కల్లా మీకు సంబంధించినటువంటి క్లోజ్ చేసుకోవాలి అని నిషేధం విధించిన తర్వాత ఆ కంపెనీకి వచ్చినటువంటి నష్టం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇరవై ఆరు వేల కోట్లు కోల్పోయారు కేవలం పది రోజుల్లో అంటే ఎందుకు అంత కోల్పోవాల్సి వచ్చింది వాళ్ళు చేసిన ఒకే ఒక తప్పు ఏంటి ఆ తప్పుని ఎందుకు వాళ్ళు ముందే తెలుసుకుని కవర్ చేసుకోలేకపోయారు అలా చేసుకుని ఉంటే ఈరోజు ఆ కంపెనీ పరిస్థితి ఎట్లా ఉండేది ఆ ఇన్వెస్టర్ల పరిస్థితి ఎట్లా ఉండేది పెట్టుబడిదారుల పరిస్థితి అనేది కూడా ఒకసారి చూద్దాం సో ఈ వీడియో నేను సబ్స్క్రైబ్ చేసుకోమట్ల మన ఛానల్కి లైక్ చేయమని అడగట్లే వీడియో దయచేసి వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోండి దానివల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది చాలామంది అసలు పేటిఎం ఏంటి గోల్ ఏంటి ఎందుకు అందరూ దీని నుంచి మాడుకుంటున్నారు అని ఎక్సైటెడ్గా ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ ఈ యొక్క సమాధానమే ఈ యొక్క వీడియో సమాధానం అవుతుంది కాబట్టి వీడియో చూడకుండా వెళ్ళకండి డెఫినెట్లీ వీడియో టోటల్గా చూడండి ఇక విషయానికి వస్తే పేటీఎం చేసినటువంటి కొన్ని స్వయంకృత అపరాధాలు సెల్ఫ్ గోల్స్ ఈరోజు ఈ యొక్క కంపెనీకి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి ఇప్పుడు మనం ఫోన్ పేలో డబ్బులు పే చేస్తాం అవునా ఒక మన గూగుల్ పేలో పే చేస్తాం పేటిఎంలో పే చేస్తాం స్కాన్ చేసో బయటకు వెళ్ళినప్పుడు వస్తువు కొన్నప్పుడు ఫోన్ నెంబర్ ద్వారానో పే చేస్తాం అట్లా పే చేస్తానికి ముందు మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఒక ఫోన్ నెంబర్కి బ్యాంక్కి లింక్ అయ్యేటువంటి ఫోన్ నెంబర్ ద్వారా చేస్తాం అవునా అలా చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు ముందే మన పాన్ రికార్డ్స్ అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు పేటిఎం వాడు అట్లా కాకుండా ఏం చేశాడంటే ఎనీ పాన్ ఇచ్చేసేయండి మీరు పేమెంట్స్ చేసేసుకోండి అని ఆ మధ్యప్పుడు చాలా కాలం క్రితం ఆ బంపర్ ఆఫర్ ఇచ్చాడు మన వాళ్ళు ఏముంది ఒక్క పాన్ పెట్టి వందల అకౌంట్ క్రియేట్ చేసి పడేశారు ఒక్క పాన్ కార్డు ఇప్పుడు నేను ఒక పాన్ కార్డు ఉంది ఒక పేటిఎం వాడాలి ఒక పేటిఎం నుంచి డబ్బులు పే చేసుకోవాలి తద్వారా నేను ఎంత పే చేసినా నా పాన్కి పడుతుంది డబ్బులు దాని ద్వారా నేను డిడక్ట్ చేసుకోవడం ఏం చేసుకుంటాను అట్లా కాకుండా నా పాన్ మీదే మా మా నాన్నగారు మా అమ్మగారు మా చెల్లి మా తమ్ముడు మా అన్నయ్య మా అక్క మా వదిన మా బామ్మర్ది అందరూ పే పే చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళందరూ ట్యాక్స్ ఎగ్గొట్టట్లా నా పాన్ మీద పడిపోతుంది నాకేదో రిడక్షన్ ఉంటుంది అందువల్ల నాకు ఒక స్లాబ్ కంటే తక్కువ అమౌంట్కి నేను డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టేయచ్చు వాళ్ళ వాళ్ళు కట్టట్లేదు వాళ్ళు కట్టాలి కదా వాళ్ళకి ఖర్చు పెట్టిన దానికి తగ్గట్టు ట్యాక్స్ సో ఈ పాన్ పాన్ కార్డ్లే పేటిఎం యొక్క కొంప ముంచే ఈ విషయం చాలామంది తెలియదు అందుకే నేను షేర్ చేయమని అడుగుతాను పాన్ కార్డ్లే పేటిఎంని ఈరోజు కొంప ముంచే పరిస్థితి తీసుకొచ్చింది పేటీఎంకి ఒక మాతృ సంస్థ ఉంది అంటే మెయిన్ మదర్ కంపెనీ ఉంది దాని పేరు వన్ కమ్యూనికేషన్స్ ఈ కంపెనీ యొక్క షేర్లు ఇరవై ఏడు నెలల్లో దాని విలువ ఎనభై శాతం పడిపోయింది అంటే షేర్ విలువ పడిపోయితే ఎంత పడిపోయిందంటే ఒక లక్ష పదిహేడు లక్షల ఒక లక్ష పదిహేడు వేల లక్షల కోట్లకు పైగా నష్టపోయింది ఈ స్టాక్ యొక్క ఐపిఓ ధర రెండు వేల నూట యాభై ఉంది అంటే రెండు వేల నూట యాభై నుంచి ఎనభై నాలుగు రూ ఎనభై నాలుగు శాతం పడిపోయింది కేవైసీఎల్ నియంత్రణలో అవకతవకలు కస్టమర్లు డిపాజిటర్లు వాటి హోల్డర్లు తీవ్రమైన నష్టాలకు గురిచేసింది వేలాది కేసుల్లో ఒక పాన్ వంద కంటే ఎక్కువ కస్టమర్లకి కొన్ని సందర్భాల్లో వెయ్యి కంటే ఎక్కువ కస్టమర్లకి లింక్ చేయబడింది రెగ్యులేటరీ బ్యాంకు ఆర్బీఐ తేల్చింది ఈ విషయాన్ని లావాదేవీలు మొత్తం నిలిపివేయాలని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ను ఆదేశించింది మార్చి పదిహేను లోపల లావాదేవీలన్నీ క్లోజ్ చేయాలని నోడల్ ఖాతాలు సెటిల్ చేయాలని పేమెంట్స్ బ్యాంక్ను ఆదేశించింది ఆర్బీఐ ఆదేశించిన రెండు వారాల్లో సిఎల్ఎస్ఏ మోర్గాన్ స్టాన్లీ జెఫర్సిన్ బెర్నిన్ స్టెయిన్ వంటి విదేశీ బ్రోకరేజీలు వన్ నైంటీ సెవెన్ కమ్యూనికేషన్ నుంచి తమ టార్గెట్ ధరలని అరవై ఇరవై నుంచి అరవై శాతం తగ్గిచ్చేసాయి అంటే ఈ మాతృ సంస్థ ఏదైతే ఉందో పేటిఎం రన్ చేస్తుంది పేటీఎం వీళ్ళకు ఉంది కదా అని ఆ మాతృ సంస్థ మిగతా వాళ్ళు పెట్టుబడులు పెడతారు వాళ్ళందరూ కూడా తమ యొక్క టార్గెట్ ధరలు ఉంటాయి కదా అవన్నీ కూడా తగ్గించేశారు దాంతో కేవలం పది రోజుల్లో ఇరవై ఆరు వేల కోట్ల నష్టం వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు సో పేటిఎంకి ఏమైంది 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 అని అడుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తెలిసేలాగా మీ వాట్సాప్ స్టేటస్లో కంపల్సరీ వీడియోని షేర్ చేయండి వీళ్ళు కనుక ఈ పాన్ కార్డ్ ఇష్యూ కనుక చేయకపోతే ఈ ఇన్వెస్టర్లకి ఈరోజు ఈ రక్త కన్నీరు తప్పేదని చెప్పుకోవాలి ఎన్నెన్నో కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఈ లక్షలు ఇన్వెస్ట్ చేశారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ స్టాక్ మార్కెట్లో మూడు లక్షలు పెట్టినా ఆ వ్యక్తికి దెబ్బే కదా ఇట్లా పడినప్పుడు సో వాళ్ళందరూ కూడా డబ్బులు కోల్పోయారు అందరికీ తెలిసేలాగా పేటీఎంలో విషయం పేటీఎంలో ఇన్వెస్ట్ అనే విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలని వాళ్ళకి తెలిసేలాగా డెఫినెట్లీ పేటీఎంకి ఏమైందని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళందరి కోసం వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి స్టేటస్లో